Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుదాం. కలిసి ఉండాలని నీతో నేను ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. కలిసి ఉండాలని స్తోత్రం స్తోత్రం. చప్పలు కొడుతూ దేవుని కనపడుగా కనపడుగా చిన్న
కలిసి ఉండాలని. స్తోత్రం దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. 11వ అధ్యాయం లూకా శుభవార్త 9వ వచనంలో నుండి మనం, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలండి, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎటువలే రెండు విషయాలు బాబు ద్వారా మీరు విన్నారు. ఒకటేమో స్నేహితునిగా ఉండి అడగాలి, ఇంకొకటేమో కుమారునిగా ఉండి అడగాలి. చూడండి ఆ పై వచనం, అతడు స్నేహితుడైనందున కదా. ఇక కాస్త మనం కిందకు వస్తే 11వ వచనం, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు, చూడండి చూడండి తన కుమారుడు. ఆ తర్వాత అలా మనం కిందకి మనం వస్తే 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ మాట మనం పరిశీలిస్తే, అటువలే అంటే ఎటువలే ఉండి మనం అడగాలి, ఒకటి స్నేహితునిగా ఉండి మనం అడగాలి, ఇంకొకటి కుమారునిగా ఉండి మనం అడగాలి. చెప్పండి ఎలా అడగాలి? స్నేహితునిగా ఉండి. రెండవది, అడిగేది ఎలా అడగాలనేది బాబు ద్వారా మీరు విన్నారు. ఎలా అడగాలి? మాటి మాటికి. కుమారునిగా ఉండి అడగాలి, స్నేహితునిగా ఉండి అడగాలి, మాటి మాటికి. ఇప్పుడు ఇందులో నుండి మనం స్నేహితులం అవ్వాలంటే ఏం చేయాలి? మన స్నేహితులమా? యదమొహంగాళ్ళం. మన స్నేహితులు ఏంటి? ఆయన ఎక్కడ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అది పరిస్థితి. ఆయనకి మనకి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిద్ది చెప్తా. ఇప్పుడు ఆయనకి మనం పిల్లలమా? గాడ్ ది ఆల్ మైటీ, మాటతో ఈ సకల జగత్తును సృష్టించిన మహాదేవుడు, మామూలు దేవుడు కాదు, అంత గొప్ప దేవునికి మనం పిల్లలమా? హౌ కమ్ పాసిబుల్? ఎలా పిల్లలమవుతాం చెప్తా. ఇప్పుడు నా సబ్జెక్ట్ అది, మనం ఆయనకి స్నేహితులు ఎలా అవుతాం? ఎందుకంటే ఇక్కడ ఎలా ఉండి అడగమంటున్నాడు? స్నేహితునిగా ఉండి అడగండి. రెండోది కుమారునిగా ఉండి అడగండి. ఏది అడిగితే అది
ఇందాక వాళ్ళ ఐస్ క్రీమ్ గురించి చెప్పాడు కదా, వాడు థియోఫిలస్ కాబట్టి, అందులోకి వాళ్ళ కొడుకు కాబట్టి క్యాడ్బరీ అడిగితే క్యాడ్బరీ ఇస్తాడు, ఐస్ క్రీమ్ అడిగితే అది మాటి మాటికి ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ కొడుకు కాబట్టి వాడికి ఇస్తాడు. రొడ్డు అంటే వెళ్ళిపోయేవాడని పిలిచి, అయ్యా 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 ఐస్ క్రీమ్ అంటే ఒక 5 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కో అంటారు. అది కదా ఐస్ క్రీమ్, వరా అవునట్రు కదనరా, వరా కొడుకు కాబట్టి వాడికి అది 50 రూపాయలు ఐస్ క్రీమ్ అయినా, అదే దారంట పోయేవాడికి దయదలిసి 5 రూపాయలు ఇస్తారు, 5 రూపాయలు కూడా కొంతమంది అంటారు కదా కదా అవునంటారు కదంటారా. ఈరోజు మనం ఎలా ఉండాలి, ఆయనకి కొడుకుగా ఉండాలి, లేకపోతే స్నేహితునిగా ఉండాలి. ఎలా అవుతాం మనం ఆయనకి స్నేహితులం, ఎలా అవుతాం మనం ఆయనకి కొడుకు, అదే సబ్జెక్ట్ ఈరోజు నేను కాసేపు, ఎందుకంటే పై సబ్జెక్ట్ అంతా బాబు మాట్లాడేశాడు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడబోతున్నాను. ఎలా అవుతాం మనం ఆయనకి స్నేహితులం, ఏసైనా అడుగుదాం, ఏసయ్యా మీకు ఎలా మేము ఫ్రెండ్స్ అవుతామయ్యా, ఎందుకంటే మాకు తెలియదు మేము మీకు ఎలా ఫ్రెండ్స్ అవుతాం, మీకు మేము ఫ్రెండ్స్ అవ్వాలంటే మేము ఏం చేయాలి, అది కదా మీ ఇంటెన్షన్, అదేనా మీ ఉద్దేశం. ఓకే, అయితే యోహాను సువార్త ఏంటి, 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వచనం చదువుదామా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. క్లారిటీ వచ్చేసిందా, ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి చెప్పండి. మనం ఆయనకి స్నేహితులు ఎలా ఉంటాం, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం చేసిన యెడల మనం ఆయనకు స్నేహితులం అవుతాం. ఫ్రెండ్స్ అవ్వాలని ఉంది కదా మీకు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో తెలుసా, ఆయన చెప్పినట్టు ఎవరు చేస్తారో వాళ్ళతో ఆయన ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలే మీరు వింటున్నారు, బైబిల్ చదివితే దేవుని మాటలు, బైబిల్ గురించి వింటే దేవుని మాటలు, దేవుని మాటలను చదువుతున్నాం, దేవుని మాటలను వింటున్నాం, అక్కడ ఆగిపోతుంది మన మనుగడ, చేయట్లేదు వాటిని అనుసరించి నడవట్లా, దేవుని మాటల ప్రకారం చేయట్లేదు కాబట్టి మనం ఎక్కడ ఆయన అక్కడ. అలా కాకపోతే ఆయన మన పక్కన ఉంటాడు, మనతో ఉంటాడు ఆయన, హల్లెలూయా, మనతో ఉంటాడు. ఎప్పుడు మనకు ఫ్రెండ్స్ అయిపోతాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తారు అంతే, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, వాడుండేదేమో ఒక చోట, వీడుండేదేమో ఇంకొక చోట, వీళ్ళిద్దరికి మీటింగ్ ప్లేస్ ఒకటి ఉంటుంది, ఆ మీటింగ్ ప్లేస్లో కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అడగండి కొంతమంది ఫ్రెండ్స్, అంటే ఒకసారి ఆలోచిస్తే ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. కొంతమందికి మీకు తెలుసా ముసలి ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మీకు ఇది తెలియాలంటే ఒక్కసారి అక్కడ వాళ్ళు కూర్చొని పొద్దున్న నుండి చూస్తాను నేను, ఎన్నిసార్లు ఆ రోడ్డు తిరిగిన అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారో తెలీదు. ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే కుర్రవాళ్ళే కాదు, పిల్లలే కాదు, ముసలోళ్ళు కూడా ఫ్రెండ్స్ కాబట్టి కూర్చొని గంటలు గంటలు. నేను అంటున్నాను మనం ఆయనకి స్నేహితులం కాబట్టి ఆయన మన పక్కన ఉంటాడండి, వచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాడు ఆయన, హల్లెలూయా. ఎప్పుడు ఫ్రెండ్స్ అవుతాం మనం, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తే. ఏమంటే నిజంగా ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేస్తే ఫ్రెండ్షిప్పే కాదు మనతో పెట్టుకునేది, ఏది అడిగితే అది ఇస్తాడు. చూడండి ఆ మాట 7వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. మీకు ఏది ఇష్టం అడగండి, ఆగండి ఆగండి, ఏది ఇష్టం మీకు, ఇలా సిలువేసుకొని ఏది ఇష్టం అడగండి, ఇలా సిలువేసుకొని ఏది ఇష్టం అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లుదాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సిలువేసుకొని అడిగారు, మీకు ఏది ఇష్టం అడిగారు, అది మీకు అనుగ్రహించబడింది. ఎప్పుడు, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తే. ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేస్తే ముందు మనం ఆయనకి స్నేహితులం అవుతాం, మనం ఏది అడిగితే అది ఆయన మనకి అనుగ్రహిస్తాం. ఏది కావాలో అది అడగండి, మీ ఇష్టమే, ఏది కావాలో అడగండి, అది మీకు ఇచ్చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలే కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని వేల ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ ఆశీర్వాదాలన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తిస్తాయి. ఆమేన్ చెప్పండి. 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో మొదటి 2 వచనాలు మనం పరిశీలిస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు
ప్రాప్తించును. పట్టణంలోకి వెళితే దీవించబడతావు, పొలంలోకి వెళితే దీవించబడతావు, గర్భఫలం దీవించబడితే, భూఫలం దీవించబడితే, పశువుల మందలు దీవించబడితే, దుక్కిటెద్దులు దీవించబడితే, గుర్రె మేకల మందలు దీవించబడితే, నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. నీ దేశం మీద దాని కాలమందు వర్షము కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమని తన మంచి ధననిధిని తెరుస్తాడు. నువ్వు అప్పిచ్చేవాణిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాణిగా, తలగా ఉంటావే కానీ తోకగా, పైవాణిగా ఉంటావే కానీ క్రిందవాణిగా ఉండనే కొట్టాలి ఇప్పుడు చప్పట్లో. హల్లెలూయా. చిన్న మాట అండి, ఇవన్నీ ఎవరికి ఇస్తాడు? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే. ఏది అడిగితే అది ఇస్తాడు. ఫ్రెండ్స్ అయిపోతారు ఆయనకి. ఇన్ని భాగ్యాలు ఉన్న తర్వాత ఆ ఒక్క పాయింట్ చేయకుండా ఉండగలుగుతారంటారా మీరు? ఎందుకంటే ఆ పాయింట్ చేయటం వల్ల ఇటు ఫ్రెండ్స్ అవుతాం, ఏది అడిగితే అది మనం పొందుతాం. బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఇన్ని భాగ్యాలు చేయటానికి ఒకటే ఒకటి, నేనేం ఆజ్ఞాపిస్తున్నానో వాటిని మీరు చేయండి. చేద్దామంటారా? ఫ్రెండ్స్ అవుతారా మరి? ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి చాలా చెప్పాల్సి ఉంది, కానీ ఇప్పుడు చెబితే నాకు టైం ఎక్కువ లేదు, కనుక నేను రెండో పాయింట్కి వెళ్ళిపోతాను. అదేంటంటే పిల్లలు అవ్వాలి మనకి. మనం ఆయనకి ఏమవ్వాలి? ఎందుకంటే అక్కడ ఒక మాట అంటున్నాడు వర్ణిస్తూ. ఏమన్నాడు ఒకసారి లోకా శుభవార్త ఇందాక చదివిన మాట, స్నేహితుల మీద బాబు కాన్సన్ట్రేట్ చేశాడు, పిల్లల్ని నాకు వదిలేశాడు. సరే ఆ పిల్లల గురించి కాస్త మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. 11వ అధ్యాయంలో 9వ వచనం వరకు బాబు చెప్పాడు, ఇక 10వ వచనం నుండి మనం చూద్దాం. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకు వానికి తీయబడును, తట్టువానికి తీయబడును అని మీతో చెబుతున్నా. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగిన ఎడల చేపను చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఏయ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేను. ఆమెన్. ఇదే పాయింట్ మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఇది ఇలా పక్కన పెట్టుకోండి, ఇది 7 పెట్టుకోండి. అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అండర్లైన్ చేసుకోండి. మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతునిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను ఇచ్చును. ఏమంటే ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ అక్కడ చిన్న తేడా. ఏంటా తేడా? రొట్టెను అడిగిన ఎడల రాతునిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా అన్నాడు. దానికి అడిషనల్గా ఇక్కడ ఏం పెట్టాడు చెప్పనా? ఇక్కడేమన్నాడంటే 11వ వచనం, చేపను అడిగితే పామునిస్తారా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా అని. ఇందుని దీన్ని దాన్ని మొత్తం రెండు క్లబ్ చేస్తే 3 విషయాలు కనబడుతున్నాయి. 1, రొట్టె అడిగితే రాయివ్వడు, చేపను అడిగితే పామునివ్వడు, గుడ్డును అడిగితే తేలునివ్వడు. ఎవరికి? కొడుక్కి. ఏ మనుషుడైనా వాడెంత చెడ్డోడైనా తన కుమారుడు డాడీ రొట్టె తినాలనుంది డాడీ అంటే ఉన్న రొట్టెలన్నింటిలో ఫ్రెష్ మంచి రొట్టె ఏదో ఆ రొట్టె ఇస్తాడు కదా. చేప తినాలనుంది డాడీ అంటే చేపలన్నింటిలో ఏది ఆరోగ్యమో రుచికరంగా ఉండదో ఆ చేపనిస్తాడు కదా. గుడ్డు తినాలనుంది డాడీ అంటే మురిగిపోకుండా ఫ్రెష్గా ఉన్న మంచి గుడ్డని తీసిస్తాడు కదా. ఆ తండ్రులేనా మీరు? అంతేనా? నాకు డౌట్గా ఉంది. అంతేనా? కొంతమంది తండ్రులు చేతులు ఎత్తట్లా, నాకు డౌట్గా ఉంది. అందుకే ఓకే ఓకే ఓకే. ఏంటి ఈ తండ్రులు అవలవలు చేతులు ఎత్తేస్తున్నారండి? టైరో ఆగండి, టైం ఉంది, ఇంకా టైం ఉంది, ఆగండి. మరి తల్లులు మీరేంటో, తండ్రులు మేమంత మంచివాళ్ళం, మరి తల్లులు మీరు మాకన్నా మంచివాళ్ళు అండి. పిల్లలను చూసుకునే విషయంలో ఇక మేము అశ్రద్ధ చేస్తాం, కానీ మీరు మాత్రం చిన్నది కూడా అశ్రద్ధ చేయరు. ఎలాంటి బేట పర్లేదు అంటాం మేము అప్పుడప్పుడు, కానీ మీరు మాత్రం ఏది పడితే అది పిల్లలకి, అది ఫ్రెష్ అంటే అది మంచిదంటే అది. ఎందుకంటే పిల్లల్ని మీరు ప్రేమించినంత అమితంగా మేము ప్రేమించలేము. అది వాస్తవం, అది వాస్తవం. అయితే
ఇక్కడ అంటున్నాడు ఏ తండ్రి అయినా లేక ఏ తల్లి అయినా తన కుమారుడు లేక తన కుమార్తె రొట్టెను అడిగితే రాతనివ్వడు, పామును అడిగితే అది గుడ్డును అడిగితే తేలునివ్వడు, చేపను అడిగితే పామునివ్వరు కదా. మీరు చెడ్డోళ్ళు అయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఇవ్వలు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు కదా. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువాడికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వులను ఇచ్చును, మంచి ఇవ్వులను ఇచ్చును. హల్లెలూయా. అక్కడ మాట మీరు నొక్కి వక్కాని చూస్తున్నాడు చూడండి ఏమన్నాడు, మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా. నిశ్చయముగా అంటే అయితే అయ్యిద్ది లేదా లేదండి, అది కాదు, ఖచ్చితంగా ఎంతో ఖచ్చితంగా అడుగువారికి అంతకంటే, ఎంతకంటే మీరు మీ పిల్లలను ప్రేమించినంత కంటే. మీ పిల్లల కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారా ఏమండి? భార్యలకి లేక ఆడోళ్ళకి భర్తలు అంటే ప్రాణం. ఎప్పటి వరకు చెప్పనా? పిల్లలు పుట్టే వరకే. ఆ తర్వాత ఆ ప్రేమ డైవర్ట్ అయిపోద్ది ఎవరి మీదకి. ఒకవేళ పిల్లల్ని ఏదైనా చేయబోతే పో చేస్తే చచ్చిపోతా. అంటే ఒకసారి ఆలోచించండి, పిల్లలంటే ఇటు ప్రేమ డైవర్ట్ అయిపోద్ది, పిల్లలంటే అమితమైన ఇష్టం. నేను అంటున్నా మీరెంత అమితంగా ప్రేమిస్తున్నారో మన పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో అమితంగా మనల్ని అందరినీ ప్రేమిస్తున్నారు, మనల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. అంతకంటే ఎంతో నిశ్చయముగా మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మనకు అనుగ్రహించువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇవ్వాలంటే మనం ఏమవ్వాలి ఆయనకి? పిల్లలం అవ్వాలి. అందరు చెప్పండి, పిల్లలు అవ్వాలంటే ఏంటి? ఇప్పుడు ఏసయ్యా కాస్త అది కూడా చెప్పయ్యా నువ్వే. స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలో చెప్పావు, బాగుందయ్యా. ఏం చెప్పాడు మర్చిపోయాను నేను. ఓకే, ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మనం ఆయనకి స్నేహితులు అవుతాం. ఓకే, ఇప్పుడు పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలయ్యా ఏసయ్యా? కాస్త నువ్వే చెప్పాయా అంటారు. ఒకసారి అడగండి ఏసయ్యా, పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలో ఒకసారి చెప్పాయా? ఒకసారి చెప్పాయి. ఓకే, ఇప్పుడు ఏసయ్యని అడిగారు కాబట్టి ఏసయ్య నాకు చెప్పాను, నేను మీకు చెప్తున్నా. అది కూడా యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 12 వచనం చదవండి. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి. చూడండి 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 చూడండి, అక్కడ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. ఏమయ్యే అధికారం? దేవుని పిల్లలు అగుటకు అధికారం, రైట్. దేవుని పిల్లలు అగుటకు ఆ రైట్ ఎప్పుడు వస్తుందో చెప్పనా? తన్ను ఎందరూ అంగీకరించిరో అంటే ఆ దేవుణ్ణి మన రక్షకునిగా మన ప్రభువుగా ఎంతమంది అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఒక రైట్ వచ్చేసింది. ఏంటా రైటు? దేవుని పిల్లలు. మీరు ఎప్పుడన్నా గమనించారా? బాప్తిస్మం పొంది మీరు రేవుకు వచ్చిన తర్వాత మీకోసం నేను ప్రార్థన చేస్తాను చెయ్యేసి, ఆ ప్రార్థనలో మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పటి వరకు వీరు మీ అభిమానులు, కానీ ఇప్పుడు మీ పిల్లలయ్యా. నీ పిల్లలకిచ్చే ప్రతీదీ ఈ పిల్లలకి ఇవ్వండి అయ్యా. అదే కదా నేను అడిగేది మీకోసం. మీకు బాప్తిస్మం ఇచ్చి ఒడ్డుకు వచ్చిన తర్వాత మీ మీద చెయ్యేసి నేను ప్రార్థించినప్పుడు మిమ్మల్ని పిల్లలు అనే మాట నేను ఉచ్చరిస్తూ నేను ప్రార్థన చేస్తాను. వీరు మీ పిల్లలయ్యా. ఇప్పటి వరకు మీకు అభిమానులే వీళ్ళు, కానీ ఈరోజు ఏమయ్యారు? ఎందుకు వచ్చింది ఆ రైట్? ఆయనను రక్షకునిగా ప్రభువుగా ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ ఒక రైట్ వచ్చేసింది. ఆ రైట్ ఏంటి? వీళ్ళ దేవుని. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది దేవుని పిల్లలు అయ్యారు. ఆమేన్. దేవుని పిల్లలు అవుదామని ఉందగానే కులస్తులకు భయపడుతున్నారు కొంతమంది. టీవీ ముందు కూర్చున్న మీరు కూడా అలా కాదా? మీ ఇంట్లో కేవలం భార్య బాప్తిసం పొంది దేవుణ్ణి అంగీకరిస్తే మిగతా భర్త ఏసంటే ఇష్టం లేదా మీకు? అడుగుతున్నాను మిమ్మల్ని ముఖంలో చూసి, ఏసంటే మీకు ఇష్టం లేదా? అయితే మీరు ఎందుకు ఏసైని అంగీకరించట్లా? అందుకే మీరు ఇంకా అభిమానిగానే ఉండిపోయారు. ఆయన పిల్లలు అవ్వండి, ఆయన అంగీకరించండి. హల్లెలూయా. సరే, టీవీలో చెప్తున్నాళ్ళే మనకెందుకు అని కూర్చున్నారు మీరంతా. మనందరం ఆయన్ని అంగీకరిస్తే, ఆల్రెడీ మనలో 90% అంగీకరించిన వాళ్ళే. ఇంకెవరైనా ఒకటి అరా నాలాగా అమాయకంగా ఉన్న వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు ఇప్పుడే దేవుడిని అంగీకరించండి. మీకు కూడా ఒక రైట్ వస్తుంది. ఏమని రైటు? నేను ఆయన బిడ్డను. చెప్పండి మనం ఏమవుతాం? దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళంతా ఒక్కసారి చేయి పైకి ఎత్తండి.
95%. ఓకే, ఇప్పుడు ఇలా పిలికలు బిగించండి. నేను ఆయన బిడ్డను అని చెప్పండి. నేను ఏసయ్య బిడ్డను చప్పట్లు కొట్టేసుకోండి. హల్లెలూయా. మీరు ఏసయ్య పిల్లలు కదా. ఏసయ్య పిల్లలు అవ్వాలంటే ఇక్కడ అక్కడేమో ఒక్క మాట చెప్పాడు, అక్కడ అయిపోయింది. కానీ ఏసయ్య పిల్లలు అవ్వాలంటే ఒక్క మాటతో ముగించలేదు ఆయన. దాదాపు 3-4 మాటలు చెప్పాడు. ఆ 3-4 మాటలు ఏంటో మీకు చూపించాలని ఆశ ఉంది, వినాలని ఆశ ఉందా? ఓకే. ఇప్పుడు ఏసయ్య పిల్లలు ఆయన అంగీకరిస్తే అయ్యాం. అంగీకరించిన వాళ్ళు ఏం చేయాలి? బాప్తిస్మం పొందారు, ఇప్పుడు ఎలా ఉండాలి? పౌలు గారితో చెప్పాడు ఏసయ్య. ఆయన రాసిపెట్టాడు 2 కొరింథీలో, ఆయన పిల్లలు అవ్వాలంటే, ఆయన పిల్లలుగా మనల్ని స్వీకరించాలంటే మనం ఎలా ఉండాలో 2 కొరింథీ పత్రిక 6:18 చూద్దాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నేను మిమ్మల్ని చేర్చుకుందను, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు. హల్లెలూయా. సర్వశక్తి ఉన్న ప్రభువు ఏం చెప్తున్నాడో చూడండి. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉందురు అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.